యావత్ ప్రపంచాన్ని ఒడిగించినటువంటి కోవిడ్-19 భారతదేశాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి పారిశ్రామిక అన్ని రకాల వర్గాల వారిని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ఒక ఆర్థిక ప్యాకేజీని 20 లక్షల కోట్లతో ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే ప్యాకేజీ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తుందా, దీనివల్ల అందరూ సాటిస్ఫై అవుతారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ మన దగ్గర అనంతపురం జిల్లాలోని ప్రొఫెసర్స్ అలాగే మేధావులు అనేక ఇది మీరు వింటున్నారు. ఇప్పుడు రకరకాలైనటువంటి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక బీజేపీ కార్యకర్తలుగా నాయకులుగా ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ప్యాకేజ్ ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క జీడిపిలో 10% అంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఈ లాక్డౌన్ సందర్భంగా దేశంలో ఆర్థికంగా నష్టపోయింది. ఈ ఆర్థికంగా నష్టపోయిన 50 రోజులకు 14.5 లక్షల కోట్లు అయితే 20 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీని నరేంద్ర మోడీ గారు తన దార్శనికతను ఒక సోషల్ ఇంజనీర్గా ఈ దేశ భవిష్యత్తును ఏదైతే గ్రోత్ ఇంజిన్లుగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి పురోగభివృద్ధికి నిన్న నిర్మలా సీతారామన్ గారు 5.5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 6 కోట్ల లఘు పరిశ్రమలు చిన్న పరిశ్రమలు ఉన్నాయో భారతదేశంలో వాటన్నిటికీ కూడా 3 లక్షల కోట్ల రూపాయలు కొలాటరల్ సెక్యూరిటీ లేకోకుండా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈపీఎఫ్ కడుతున్నారో వారందరికీ కూడా గడిచిన 3 నెలలకే కాకుండా రానున్న జూన్ జూలై ఆగస్టు నెలలకు కూడా భారత ప్రభుత్వమే పేస్తుంది. కాబట్టి ఇది ఒక గొప్ప పథకం. భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడానికి అన్ని రకాల పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కూడా కృతనిశ్చయత ఉంది. అదేవిధంగా దేశంలో ఎలక్ట్రిసిటీని పంపిణీ చేస్తున్న డిస్కమ్లకు 29 వేల కోట్ల రూపాయలు ప్రకటించలేదు. ఇవే కాకోకుండా మొన్నటికి మొన్న మనం చూసాం 42 కోట్ల జనధన్ అకౌంట్లో భారతదేశంలో ఉండి మహిళల అందరికీ కూడా 52 వేల 602 కోట్ల రూపాయలు నగదు డైరెక్ట్గా వారి ఖాతాలో ఉంది. ఈరోజు మహిళలందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ ప్రజలను కానీ అభివృద్ధి చేయడానికి నిర్ణయిస్తుంది. రానున్న రోజులలో కూడా నిర్మలా సీతారామన్ గారు మిగిలిన 4 అంశాలను కూడా తీసుకుని ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది.